బ్రో చెప్పండి. బ్రో సింపుల్ బ్రో, రెండే పాయింట్లు ల్యాగ్ చేసి నేను మాట్లాడను. మీరు ఆ విషయం మాట్లాడే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు నాకు ఇందాక చెప్పారు ఒక ఎలిగేషన్ వేశారు, రా చెప్తాను అనేది, అది గేమ్లో నాకు నేను ఇచ్చేసుకోండి, ఇది కావచ్చు ఇది కావచ్చు, అది వాంటెడ్ అన్నారు, అది రాంగ్, అక్కడ నేను హర్ట్ అయ్యాను. పాయింట్ నెంబర్ వన్, అది నేను వాంటెడ్ అయితే నేను చాలా మంది మీద అన్నాను. వాంటెడ్ వెళ్ళింది ఎట్టా తెలుసా, మీరు కామ్గా ఉంటే తీసుకుని కూర్చొని కొట్టడం వాంటెడ్. సో మీరు లాగడానికి ఎట్లా ట్రై చేస్తారో నాకు కూడా అప్లై హర్ట్ అయింది. నేను అలాగే చెప్పి చెప్పలేదే, ఎందుకంటే గేమ్లో కామన్ మీరే చెప్తారు, రూల్స్ అన్నీ మీరే చెప్తారు. ఓకే, సో అది మీరు అన్నది నాకు నచ్చలేదు కాబట్టి చెప్తున్నాను. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, వాంటెడ్ని కొట్టన్నారు, మీరు చెయ్యి నొప్పి అన్నారు, అంటే అన్నారు మీరు కూడా చెప్తాను. అదే ప్లేస్ అది ఇప్పుడు ఆ చేసి ఎక్కడ ఉన్నా అక్కడ లాగడానికి ట్రై చేసినప్పుడు నేను చెయ్యిన పెట్టా, అది నీ గట్టిగా దగ్గర ఉండొచ్చు, అది అది నా తప్పు. వాంటెడ్లీ చెయ్యండి, ఇట్లా తీసి ఇసిరేదని అనుకోండి, అప్పుడు చూడలేదు అయితే నేను నాకంటే ఒప్పుకుంటా. సో ఇక్కడ ఇక్కడ ఏమైపోతుందంటే, పాయింట్ మళ్ళీ మీరు అన్నారు ఇప్పుడు నాకు ఏవైతే చెప్పారో నిజంగా మీరు చెప్పారు, రిలైజ్ చేసిన పొడి పొంది రోజు డెఫినెట్లీ మార్చుకోవాల్సి ఉన్నాయి. అది కూడా మార్చుకుని ఎప్పుడు తెలుసా, పక్క వాళ్ళు ఉన్న దాన్ని బట్టేనే ఉంటాను. ఓకే, మీరు చెప్పారు కదా మార్చుకుంటే మంచిది, వెళ్ళిన వెనుకోండి మీ ఇష్టం కదా, డెఫినెట్లీ మార్చుకుంటాను, మంచి పాయింట్ చెప్పారు. అది ఎప్పుడు పక్క వాళ్ళు ఉండే దాన్ని బట్టి ఉంటాను, నాక్గా సేఫ్గా ముందు మాట వెనకాల మాట ఉంది, టైం గురించి వెయిట్ చూస్తా చూడండి, అక్కడ రోజు నేను ఉండను. ఎగ్రెషన్ అన్నారు కదా, అది మాత్రం నేను తగ్గించుకుంటాను. అండ్ ఆ రోజు కూడా మీరు అన్నారు యాక్చువల్ ఇనాగా లాగని చెప్పి, ఆవిడ లాగినప్పుడు ఆవిడ వాంటెడ్లీ అన్నారో ఏమో తెలీదు, ఆమె స్లిప్ నా నోట్తో పట్టుకున్నప్పుడు వదులు వదులు అని చెప్పి నేను లాగింది ఇది. ఎందుకంటే అక్కడ ఆకుని వెళ్ళారు, అప్పుడు నా చెయ్యి హర్ట్ అయింది, నా చెయ్యి హర్ట్ అయింది కాబట్టి వదిలించాను. లాక్కుని వెళ్ళారు. ఇంకొకటి నేను మెన్షన్ చేయడం మర్చిపోయా, ఏ వ్యక్తి అయినా నేనైతే అట్లీస్ట్ ఎవరైనా కూడా అదే చేసి ఉండేవాళ్ళని నమ్ముతాను, నేనైతే మాత్రం వినాయక గారు డంబిల్స్ దాకా వెళ్ళినప్పుడు కూడా నువ్వు స్టిల్ స్ట్రైప్స్ స్ట్రాప్స్ కోసం ట్రై చేయడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. నేనైతే ఒక అమ్మాయి గారు డంబిల్స్ దాకా వెళ్ళిపోయినప్పుడు పక్క వచ్చి నువ్వు పక్క ద్వారా ట్రై చేస్తాను, లేకుంటే అక్కడి నుంచి పక్క తీసుకువచ్చావు. నువ్వు ఆ రోజు ఏం చేసావంటే బిగ్ బాస్ ఫోకస్ చేయగలరా, ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలా అంటున్నావు అమ్మ వెనకబడద్ది అని. ఇది నేను చూసిందే నమ్ముతాను, అది చెప్తున్నా నేను, అది అక్కడ అమ్మాయి నాది ఇలా పట్టుకుని ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఇక్కడ పడింది అక్కడ పడింది చూసుకోవడానికి ఉండదండి. అదే ఏమన్నా అదే తప్ప ఉండదు, డంబెల్స్ ఉన్నాయి ఉండదు, ఒక రోజు తగ్గేది కాదు ఏమో, అవతల వాళ్ళు మన వల్ల హర్ట్ అయ్యి వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళన్నీ వదులుకొని వచ్చినప్పుడు వాళ్ళ కెరియరే పోయినట్టు. ఒక్కొక్కసారి మనిషికి ఏమన్నా అవ్వచ్చు, డంబెల్స్ దాకా వెళ్ళిపోయినప్పుడు కూడా స్టాప్ చేయండి బ్రో, డంబెల్స్ దాకా వెళ్ళిన అమ్మాయిని అన్నప్పుడు ఆమె చైనా ఇట్లా ఉంది అదే చూడలేదు మీరు, ఒకళ్ళు వదిలించుకొని రమ్మన్నా అన్నా ఆమె చెయ్యి ఇట్లా ఉంది నా మెడకి తిప్పి ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా వదిలించుకుంటాను ఇలా అన్నారు అమ్మాయి వెనక్కి పడింది. అక్కడాక వెళ్ళినప్పుడు మీరు అలా అందరూ మీరు అదే చూశారు మొత్తం వీడియో చూసి, లేకపోతే అడగండి రిక్వెస్ట్ చేయండి, మీరు అడిగి చూసి అప్పుడు చెప్పండి, తప్పని అదంతా ఒప్పుకుంటాను. ఎగ్రెషన్ అని ఈ పాయింట్ ఓకే, అది అండ్ ఎలాగో బిగ్ బాస్ రూల్స్ గురించి కానీ అన్నిటి గురించి మీరే చాలా క్షుణ్ణంగా చాలా క్లుప్తంగా చెప్తా ఉంటారు. అలాంటి యాక్చువల్ నేను చెప్తాం అనుకున్న పాయింట్ ఫస్ట్ నేను తెలిసి నేను ఓకే చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ అనిపించిన కామెంట్ చాలా మందికి అనిపించిన పాయింట్ అయి ఉంటుంది, తెలుసో తెలియకో వాంటెడ్ లీవ్ అన్వాంటెడ్ లీవ్ ఎలా చేసినా ఆ మైక్ ని చేసినందుకు దానికి కెప్టెన్సీ కంటెండర్ గా కూడా ఒక పాపం యాక్చువల్ అర్హత కోల్పోయారు ఆ మైక్ విసినందువల్ల. సో అది కూడా అన్ని ఎందుకంటే అన్ని రూల్స్ ప్రాపర్ గా చెప్తారు క్షుణ్ణంగా, ఎందుకంటే పక్క వాళ్ళు ఏం చేసినా కూడా ప్రాపర్ చెప్తారు కాబట్టి, అలా అందరికీ చెప్పే మీరు ఆ తప్పు చేయడం నాకు అనిపించింది కానీ మిమ్మల్ని ఆన్లైన్ చేస్తాను. తప్పులేదు, నేను అది చేసిన తప్పే, నేను మళ్ళీ మళ్ళీ చూసే ఆడియన్స్ కి ఎక్స్ట్రీమ్లీ సారీ, ఒక బిగ్ బాస్ రివ్యూవర్ గా నేను అన్ని చెప్తున్నా, నేను
అగ్రెసివ్ అయ్యి ఒక ప్రాపర్టీ డామేజ్ చేయడం, నేను మళ్ళీ సారి చెప్తున్నా, దాంతో పాటుగా నా వల్ల కంటెన్సీ కంటెంట్ అవ్వలేకపోయిన నా టీమ్ మెంబర్స్ ముగ్గురు కూడా మళ్ళీ సారి చెప్తున్నా, ఆ తప్పు తప్పింది, అది మీ ఇష్టం. సో అంతే, థ్యాంక్ యూ.